फ्रेंड्स वीडियो चूस्तुन्न वाळ्ळंदरू इप्पुडे लाइक चेयंडि थैंक यू 1975 जनवरी 31 दुर्गानंद जेंटा नीलप्रभा दंपतुलकु हिमाचल प्रदेश सिम्ला जिल्लालो उन्न रोहरू प्रांतंलो जन्मिंचिंदि प्रीति जेंटा प्रीति नानगारु आर्मी आफीसर गा पनिचेसेवारु ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు ప్రీతి జంట నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ కావడంతో పిల్లలిద్దరిని క్రమశిక్షణతోనే పెంచారు అయితే ప్రీతి మాత్రం క్రమశిక్షణతో పాటు మగ పిల్లవాడిలా విలాసంగానే పెరిగింది ప్రీతి తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని సిమ్లాలో ఉన్న కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ స్కూల్లో చదువుకుంది అక్కడే హాస్టల్లో ఉండి చదువుకున్నారు మొదట్లో ఆమెకు హాస్టల్లో ఉండి చదవడం ఇష్టం ఉండేది కాదు వాళ్ళ అమ్మగారికి ఊరికి దూరంగా చదవడం చాలా కష్టంగా ఉండేది కానీ వాళ్ళ నాన్నగారు తిడతారని భయపడి హాస్టల్లో ఉంటూ చదువుకుంది అయితే హాస్టల్లో ఉండి మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నారు ప్రీతి మంచి స్నేహితులు ఏర్పడ్డాక హాస్టల్లో ఉండడమే చాలా మంచి పని అయ్యిందని అనుకునేది ఆమె ప్రీతికి చిన్నప్పటి నుంచే సాహిత్యం పట్ల ఇష్టం ఉండేది షేక్స్పియర్ రచనలు ఎక్కువగా చదివేది అలాగే బాస్కెట్బాల్ బాగా ఆడేవారు ప్రీతి 8th క్లాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ప్రయాణిస్తున్న కార్ యాక్సిడెంట్ అవడంతో వాళ్ళ నాన్నగారు అక్కడికక్కడే చనిపోయారు వాళ్ళ అమ్మగారికి రెండు కాళ్ళు ఇరిగిపోయాయి ఈ సంఘటనతో ప్రీతి జీవితం కకావికలం అయిపోయింది ఆ సంఘటన 13 ఏళ్ల ప్రీతి జీవితాన్ని మలుపు తిప్పింది ఆ బాధతో ఆమె చాలా రోజులు కోలుకోలేకపోయింది ఆ తర్వాత సనవర్లో ఉన్న ది లారెన్స్ పాఠశాలలో చేరి 9th క్లాస్ 10th క్లాస్ చదువుకుంది ఆ తర్వాత సిమ్లాలోని సెయింట్ బేడే కళాశాలలో చేరి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసింది డిగ్రీలో ఇంగ్లీష్ ఆనర్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది ఆ తర్వాత క్రిమినల్ సైకాలజీ కోర్స్ తీసి క్రిమినల్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది అదే సమయంలో అంటే 1996 లో ఒక స్నేహితురాలి పుట్టినరోజుకి వెళ్ళింది అదే పార్టీకి ఒక మోడల్ దర్శకుడు వచ్చాడు ప్రీతిని చూసి మోడలింగ్ చేయమని సలహా ఇచ్చాడు ఆ సలహా ఆమెకు కూడా బాగానే నచ్చింది తన ప్రొఫెషనల్ కి అడ్డంకి కాదని ఒప్పుకుంది వెంటనే ఫోటో షూట్ చేశారు మోడల్ గా సరిపోతుంది అనుకున్నారు 1 వీక్ యాక్టింగ్ కోర్స్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఆమెను మొదటిసారి పెర్క్ యాడ్ లో నటింప చేశారు ఆ యాడ్ పెద్ద హిట్ అవడంతో వరుసగా ఆమెకి లిరిల్ సోప్ యాడ్ లో కూడా నటించే అవకాశం వచ్చింది అది కూడా బాగా హిట్ అయ్యింది ఆ తర్వాత మరో యాడ్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళింది అక్కడ సినీ దర్శకుడు శేఖర్ కపూర్ చూసి ఆమెతో ఆడిషన్ నిర్వహించి సినీ నటి అవమని సలహా ఇచ్చాడు కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు కానీ శేఖర్ కపూర్ మాత్రం పట్టుబట్టి మరి ఆమెను ఒప్పించి అప్పుడు ఆయన హృతిక్ రోషన్ ని హీరోగా పెట్టి తీస్తున్న తరరంపం అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ సినిమా క్యాన్సిల్ అవడంతో ఆమెను ఎలాగైనా ఇచ్చిన మాట ప్రకారం హీరోయిన్ చేయాలని శేఖర్ కపూర్ గారు దిల్సే సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఉండడం వలన మణిరత్నం గారికి ప్రీతిని పరిచయం చేసి ఆమె గురించి చెప్పి ఆమెను పెట్టుకోమని రిక్వెస్ట్ చేశాడు అయితే శేఖర్ కపూర్ గారు కూడా దిల్సే సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు కానీ అప్పటికే మణిరత్నం గారు ఆ పాత్ర కోసం సిమ్రాన్ని ఎంపిక చేశారు ఇటువైపు శేఖర్ కపూర్ గారు అడగడం పైగా ఆయన నిర్మాతే కాదు ఆయన కూడా దర్శకుడు కావడం చేత మణిరత్నం గారు ప్రీతిని సిమ్రాన్ ప్లేస్ లో సెకండ్ హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు అయితే ఒప్పుకోవడానికి ముందే ఆమె యాక్టింగ్ నచ్చితేనే పెట్టుకుంటానని ఒక కండిషన్ కూడా పెట్టారు ఆమెతో ఆడిషన్ చేయించారు మణిరత్నం గారు ఆడిషన్ లో మణిరత్నం గారికి నచ్చాకనే సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు ఆ విధంగా దిల్సే సినిమాలో షారుఖ్ ఖాన్ కి జోడీగా మనీషా కోయిరాలతో స్క్రీన్ షేర్ చేసుకుంది దిల్సే షూటింగ్ జరుగుతున్న సమయంలోనే డైరెక్టర్ కుందన్ షా గారికి హీరోయిన్ అవసరం ఉందని శేఖర్ కపూర్ గారు రికమెండ్ చేసి ప్రీతి గురించి చెప్పారు శేఖర్ కపూర్ గారు రికమెండ్ చేయడంతో ప్రీతి సైఫ్ అలీ ఖాన్ తో ఫోటో షూట్ చేసి అలాగే వీడియో షూట్ కూడా చేసి హీరోయిన్ పాత్ర కోసం కుందన్ షా గారు ఎంపిక చేశారు ఈ రెండు షూటింగ్లు 1997లోనే షూటింగ్ ఈ రెండు సినిమా షూటింగ్లు 1997లో మొదలయ్యాయి షోల్డర్ సినిమాలో బాబీ డియోల్ పక్కన అవకాశం వచ్చింది మన దర్శకులు జయంత్ సి పరంజీ గారు వెంకటేష్ కి జోడీగా కొత్తమ్మాయి కోసం ముంబై వచ్చారు అతనికి ప్రీతి గురించి తెలిసి ఆమెను కన్సల్ట్ అయ్యి కథ చెప్పి ప్రేమంటే ఇదేరాలో వెంకటేష్ కి జోడీగా ఎంపిక చేశారు ఆ విధంగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ప్రీతికి మరో మూడు సినిమా అవకాశాలు వచ్చాయి మొదటిసారిగా 1998 ఆగస్టులో దిల్సే విడుదలవగా అదే సంవత్సరం అక్టోబర్ 30న ప్రేమంటే ఇదేరా విడుదలైంది
అదే సంవత్సరం నవంబర్ 20న సోల్జర్ విడుదలయ్యాయి. ఈ విధంగా వరుసగా మూడు సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. దిల్సేలో ఆమె కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ ఫిల్మ్ఫేర్ అవార్డు, అలాగే సోల్జర్ సినిమాలో తన నటనకు మెచ్చి రెండవసారి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వరించింది. ఆ వెంటనే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు రాజకుమారుడు సినిమాలో మహేష్ బాబుకి జోడీగా ఎంపిక చేశారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్కి జోడీగా సంఘర్షలో సిఐడి ఆఫీసర్గా నటించింది. రాజకుమారుడు 1999 జూలైలో విడుదలవగా సంఘర్ష్ అదే సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైంది. ఎట్టకేలకు 2000 మే నెలలో తను ఒప్పుకున్న రెండో సినిమా క్యా కెహనా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో టీనేజ్లోనే తల్లి అయిన పాత్రలో ప్రీతి ఒదిగిపోయిన తీరు బాలీవుడ్ ప్రేక్షకుల్ని దర్శక నిర్మాతల్ని ఆకర్షించింది. మూడవసారి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా ఈ సినిమాతో అందుకుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్కి జోడీగా హర్ దిల్ జో ప్యార్ కరేగా సంజయ్ దత్ హృతిక్ రోషన్ కలిసి నటించిన మిషన్ కాశ్మీర్లో రిపోర్టర్గా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక అప్పటి నుంచి ప్రీతి వెనుతిరిగి చూసుకోలేదు. హృతిక్, షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ డియోల్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించారు. 2003 నుంచి 2007 వరకు అగ్ర కథానాయికగా ఆమె శకం నడిచిందనే చెప్పాలి. ది హీరో, లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై, కోయి మిల్గయ్య, కల్హో నాహో వంటి భారీ వసూళ్లు సినిమాల్లో నటించారు ఆమె. 2004 కొలంబోలో జరిగిన ఒక కచేరీకి వెళ్లారు. అక్కడ జరిగిన బాంబు పేలుడులో ప్రీతి త్రుటిలో తప్పించుకున్నారు. అదే సంవత్సరం హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం సమయంలో కూడా ఆమెకు ప్రాణాపాయం వచ్చింది. అందులో కూడా త్రుటిలో తప్పించుకున్నారు ఆమె. షూటింగ్ లేని సమయాల్లో సిమ్లాలో గడిపేవారు. అయితే 2006 తన కుటుంబాన్ని సిమ్లా నుండి ముంబైకి మార్చుకున్నారు. 2009 వరకు అంటే మెయిన్ అవుట్ మిస్సెస్ ఖన్నా వరకు 35 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత 2013 వరకు ఆమె సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత 2013 ఇస్ ఇన్ ప్యారిస్లో నటించింది. ఈ సినిమాని ఈమె నిర్మిస్తూ మెయిన్ లీడ్లో నటించింది. అయితే ఆ సినిమా విజయం సాధించలేదు. 2014 సైఫ్ అలీ ఖాన్ నటించిన హ్యాపీ ఎండింగ్లో, 2018 దిల్జత్ దోషన్ నటించిన వెల్కమ్ టు న్యూయార్క్లో అతిథి పాత్రలో నటించింది. ఆమె నటించిన చివరి సినిమా బయాజీ సూపర్ హిట్. ఆ తర్వాత ఆమె ఏ సినిమాల్లోనూ కనిపించలేదు. కానీ 2011 నుండి టీవీ ప్రోగ్రామ్స్కి హోస్ట్గా చేసింది. కలర్ టీవీలో వచ్చిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, యూటీవీ స్టార్లో వచ్చిన అప్ క్లోజ్ అండ్ పర్సనల్ విత్ ప్రీతి జింటా ప్రోగ్రామ్స్కి హోస్ట్గా చేసింది. 2015 స్టార్ ప్లస్లో వచ్చిన నార్త్ బలియే సీజన్ 7కి జడ్జిగా వ్యవహరించింది. అలాగే ఈ సంవత్సరం ఏబీసీ టీవీలో వచ్చిన ఫ్రెష్ ఆఫ్ ది బోట్ అనే సీరియల్లో మీనా పాత్ర పోషించింది. ప్రీతి జింటా 2004 బీబీసీ న్యూస్ ఆన్లైన్లో చేరారు. ఆ తర్వాత 2008 T20 క్రికెట్లోకి అడుగు పెట్టారు. కింగ్స్ 11 పంజాబ్ టీంని $76 మిలియన్లకు మరో ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లతో కలిసి కొన్నారు. 2001 వచ్చిన చోరే చోరే చుప్కి చుప్కి సినిమాకి ఫైనాన్సర్గా చేసిన భరత్ షా మాఫియాతో లింకులు పెట్టుకొని ఈ సినిమాకి ఫైనాన్స్ చేయడంతో ప్రీతి జంట కలుగు చేసుకొని 14 విట్నెస్లో తను మెయిన్ విట్నెస్గా ఉంటూ ఎవరికి భయపడకుండా కోర్టులో సాక్ష్యం చెప్పింది భరత్ షా పైన. ఆ సమయంలో ఆమె ధైర్యానికి హాలీవుడ్ ఆశ్చర్యపోయింది. ప్రీతి జెనేగుడ్ ఎనఫ్ అనే అమెరికన్ బిజినెస్ మ్యాన్ని 2016 ఫిబ్రవరి 29న వివాహం చేసుకున్నారు. ఆమె కుటుంబ జీవితం సాఫీగా, సంతోషంగా, మనశ్శాంతిగా సాగిపోవాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.